హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జంధ్యాల శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు నిద్రించేటప్పుడు ఈ దిక్కున తలపెట్టుకోవాలి అలా ఇలా కొంచెం ఉంటా ఉంటాయి కదా గురువుగారు కానీ ఈ మధ్య కాలంలో అలా ఏం లేదు మనకి ఎలా నచ్చితే అలా నిద్రిస్తున్నారు సో మీరు చెప్పండి అసలు ఏ దిక్కున తలపెట్టుకొని నిద్రిస్తే మంచిది అంటారు సైన్స్ ప్రకారంగా కూడాను మనకు ఏం చెబుతుంది ఎప్పుడు కూడాను తలగడ దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నప్పుడు ఎలా అలా ఉండాలి ఓకే అది ఉన్నప్పుడు మాత్రమే ఆ రక్తప్రాసం అనేది కరెక్ట్గా సెక్యూరిటీ అవుతుంది అనేది అని ఒక ప్రధాన లక్షణం ఎప్పుడు కూడాను పనుకునేటప్పుడు ఒక పక్క తిరిగి ఎక్కువసేపు పనుకోకుండా ఇంకొక కూడా తిరుగుతుంటాం మనం అచ్చం ఒకే దాకా అట్నే పనుకొని తలవాటు దాకా ఉండరు చాలా కష్టం అంటే ఎవరైనా ఒకరిద్దరు ఉంటారేమో కానీ ఎక్కువ మంది కొన్నిసేపు ఇట్టు ఉంటుంది కొంతసేపు ఇట్టు కొంతసేపు సంపూర్ణంగా కూడా కొనుక్కునే అలవాటు ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అలవాటు ఉంది ఇక దిక్కుల దగ్గరికి వచ్చే వాళ్ళకి తల ఏ పక్కన పెట్టాలి అనే దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పద్ధతిలోనే ఒకటి ఉంటుంది మహారాష్ట్ర పోతే ఇంకో పద్ధతి ఉంటుంది అసలు బాంబే పోతే నీకు చూర్పేటు పరమటేటో దక్షిణేటో ఉత్తరం ఏటో అర్థం చేసుకునే పరిస్థితి ఉందా పోనీ అక్కడ అక్కడ ఉన్నటువంటి హౌసెస్ నిర్మాణంలో అక్కడ ఎన్నెన్నో రకాలుగా కడతారు అంటే అది కంజిస్టెడ్ ప్రదేశాలు అక్కడ ఏదో రకం కడతారు అక్కడ నీవు ఏకపక్క పనుకున్నావు అనేది పాయింట్ కన్నా కూడాను ఈ ఉంటే దరిద్రం వస్తుందా ఈ పక్క ఉంటుంది మన వాళ్ళు ఎప్పుడూ కూడా ఉత్తర తలాపని పెట్టి పనుకోకూడదు అనేది మన వాళ్ళ మనకు ఉన్నటువంటి ఆలోచన ఎందుకు ఉత్తరతలాపిని పెట్టి ఎందుకు పెరుకోకూడదు అంటే చనిపోయిన తర్వాత మన బాడీని తీసుకొని పోయి ఆ యొక్క చిట్టి మీద పేర్చినప్పుడు ఉత్తర పెట్టి కాలుస్తారు ఉత్తర తలాపె ఎందుకు పెడుతున్నారు పెడుతున్నారనేది పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది బృహస్పతి ఉత్తర భాగంలో చూస్తుంటారు కనుక అది మోక్షపాదాయంగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తుంటారు మన మనం వాళ్ళు చేసే విధానాలవి అందువలన ఎప్పుడు కూడాను తూర్పు పక్కన తలగడ కానీ లేదంటే పనుల పక్క తలగడ కానీ పెట్టుకోండి అని అంటారు అంతవరకే కానీ దానివల్ల ఏదో ఇబ్బంది జరిగిపోతుంది ఇట పెడితే ఇట్లా అయిపోతుంది అట్లా పెడితే అయిపోతుందని ఊహించుకోవడం అనేది మా తల్లిదండ్రులు వదిలేయాలి ఇది కామన్గా ఒక ప్రదేశాన్ని తీసుకోను ఒక ప్రాంతాన్ని తీసుకొని మనం ఇక్కడ ఇట్లా చెప్పాం బాగానే ఉంది అమెరికా పోండి అమెరికాలో ఏ ఏ పక్క పెట్టుబడుకుంటా ఆ పనుకుంటే కరెక్ట్ ఉందంటాం మనం నీళ్ళు ఎప్పుడు కూడా ఏ పక్క అవుతాయి ఎటుపక్క వాళ్ళు ఉంటే అటుపక్కే వెళ్తాయి నీళ్లు అంతే కదా ఇప్పుడు మన పక్క ఉన్నదంతా కూడా ఏముంది తూర్పున ఉంది బంగాళాఖాతం ఆ పక్కకే నీళ్ళు పోవాలి ఎడు తిరిగినా కూడా అంతేనా ఎటైనా పోతాయా అట్లే పసిఫిక్ మహాసముద్రం అని ఉంది ఎక్కడ గోకర్ణం ఆ ఏరియాలో ఆ నీళ్ళు ఎడిపోవాలి సముద్రానికి ప్రణు పక్కకే పోవాలి శాస్త్రంలో చూరుపక్కన పోవాలంటే ప్రణుపక్క ఎడిపోతాయి తూరు పక్క ఎక్కించాలని ఎక్కుతాయి అవి సముద్రం కన్నా ఎటు ఏ నది పోయి కలిపినా కూడా సముద్రంలో కలవాల్సిందే కదా ఇలా ఇలా రెండు ఆన్సర్ లేదు సముద్రం ఏ పక్క ఉంటే ఆ పక్కన కలుస్తాయి అది తప్పు ఒప్పని ఎట్లా చెప్తాం అది ఎట్లా ఉంటుందో ఈ నిద్రించే విషయంలో కూడాను కేవలం ఈ నిద్ర ఈ పక్కన మునుక్కుంటేనే కరెక్ట్ అవుతుంది లేదు ఈ పక్కన మునుక్కుంటే దరిద్రం వస్తుంది ఈ పక్కన అనుకోకూడదని ఎందుకు చెప్పారంటే మన వాళ్ళు వాళ్ళు చెప్పిన మహనీయులు మహాత్ములు తప్పు కాదు ఇది వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను బట్టి చెప్తారు అందుకే నేను ఎప్పుడు శాస్త్రం అనేది వేరు ఆచారం వేరు అని చెప్తున్నాను నేను శాస్త్రం అనేది ఒకే విధానం ఉంటుంది ప్రపంచాన్ని మొత్తానికి కూడా ధర్మం అధర్మం ఇంకంతే దాంట్లో రెండు ఆప్షన్స్ ఉండవు ఇవన్నీ వాతావరణ పరిస్థితులు బట్టి అనుసరిస్తారు ఇప్పుడు మీరు ఒక తర్వాత గమనించుకోండి కాశీపట్నం వెళ్ళామనుకోండి చక్కగా కూడా అలాగనే కోట వేసుకొని కూర్చొని అయ్యగారు పూజ చేస్తుంటాడు విశ్వేశ్వర స్వామి వారి దాన్ని మీరు అందరూ చూసే ఉంటారు అదే మనం సౌత్కి వెళ్ళామనుకోండి అనంతపట్నం ఆస్వామి కూడా దగ్గర చొక్కా కాదు కదా పైన ఏమున్నా కూడా తీసి పక్కన పెట్టించి ఒక పంచోళ్ళు ఉంగి కట్టుకొని పైన చవలు వేసుకొని అవి పోవాలి అక్కడ అది ఇక్కడ ఇది ఆచారు ఇది వాతావరణం హిమాచలాకి వెళ్ళి కేదార్నాథ్ వెళ్ళారు అక్కడ ఎప్పుడు కూడా చలిగా ఉంటుంది అక్కడ ఆయన చొక్కా తిప్పి ఉంటారు వాళ్ళు అది దాని ఆచారం అంటారు శాస్త్రం అంటారు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా హీట్ ప్రాంతంగా ఉంటుంది మనకు ఏది సౌత్ వాళ్ళకి వేడిగా ఉంటుంది అప్పుడు ఏమో చొక్కా వేసుకుంటే చవరు వస్తుంది చికాకు వస్తుంది కాబట్టి ఆయన పూజ చేయలేడు చొక్కా వేసుకుందా అని తప్పంటామా చొక్కా లేని అయింది రైట్ అంటామా దేనివల్ల పుణ్యం వస్తుందంటావు నువ్వు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది టోటల్గా అక్కడ ఉన్నటువంటి పరిసరం ఆ ప్రాంతం అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి నిద్రించడం అనేది ఒక పద్ధతి తీసుకోవాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పక్కన మునుగుంటేనే ధనార్జన వస్తుంది ఈ పనక మునుకుంటే ధనార్జనకి దరిద్రం పడుతుంది అనేది ఊహించడం కరెక్ట్ కాదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ వసతి నువ్వు నిద్రించేదానికి సరైనటువంటి విధానం ఉండాలి ఒక మన కుర్చీలో కూర్చున్న కంఫర్టబుల్గా ఉందా లేదా అని కూడా చూస్తాం బస్సులో కానీ ట్రైన్స్లో కానీ విమానాల్లో కానీ చివరికి మనం కూర్చున్న కుర్చీలో కూడా కంఫర్టబుల్గా కూర్చున్నామా లేకపోతే మనం ఏమైనా కొంచెం అన్ఈీగా కూర్చున్నా సరిగా లేకుండా ఉందా ఇబ్బంది పడ్డావురా అని అనుకున్నామా అది ఎట్లా కంఫర్టబుల్గా అనేది యోచిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయాల్లో కొనుక్కోవడం వల్ల ఎక్కడో నష్టం వస్తుందని కాదు అది కంఫర్టబుల్గా ఉందా లేదని చూసుకోండి అంతవరకే అంతే కదా అది కేవలం ఏదో ఈ పక్క పనుకుంటే దరిద్రం పెట్టిపోతుంది ఈ పక్క పనుకుంటే మహాపుణ్యం వస్తుంది అనేది మాత్రం అనుకుంటే అట్లా ఖచ్చితంగా కూడా అనాధరించి కూడా తూర్పు భాగంలో ఎక్కువగా కూడా పెట్టుకొని ఉంటారు దైవమందులు ఉంటుంది కాళ్ళు కాకుండా మనకు తూర్పు తలాపి పెట్టుకొని చక్కగా కూడా తల పెట్టుకొని పనులు కలు పెట్టి కొనుకొని వాళ్ళు అంతకు రాజయోగాలు పెట్టినట్టు ఏమైనా మీకు ఏమన్నా దాకాలు ఉన్నాయో ఏదో పరిశీలించుకోండి ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి అంతేగాని కేవలం ఇటు పనుకుంటే పనికి రాదు ఇటు పనుకుంటే దక్షిణ ఇప్పుడు చాలా మంది కూడా దక్షిణ తలా పెట్టకూడదు అనేది ఒక మార్పు ఉంటారు ఉత్తర తలా పెట్టకూడదు అని ఒక మార్చుంటారు కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆలోచించాలి మీరు కేవలం ఒక ప్రాంతానికి లిమిటే రాస్తాం మనం నేను మాట్లాడేది వరల్డ్ వైజ్గా మాట్లాడుతున్నాను నేను దేశం మొత్తం తిరిగి వచ్చాను అమెరికాలో అవన్నీ కూడా వచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఉన్న సాధక బాధకులు ఏంది కష్ట ఏందని వాటిని ఆలోచించి మా తల్లిదండ్రులకు కూడా వినపం చేస్తారు మీరు ఎక్కడ అసలు అట్లా పన్నుకున్నాను నేను అనేటువంటి మనసులో రానివ్వకండి నాకు దానివల్ల నష్టం జరుగుతుందనే మాట అనేది వదిలేసేయండి అసలు అసలు అది ఇప్పుడు కూడా రా కరెక్ట్గా అనేటువంటి ఆన్సర్స్ అవి అట్లా ఇక అట్లా అనుకుంటే రోజు ఏ పక్క పనుకుంటే డబ్బు వస్తుందని అందరూ అదే పక్క పనుకుంటారుగా నష్టమేముంది మన దాంట్లోనే సర్దుబాటు చేసుకొని పనుకుంటాం కదా అట్లా డబ్బు ఇచ్చే ధనం వస్తుందనో లేకపోతే కీర్తి వస్తుందనేది కరెక్ట్ కాదు ఫస్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించినంత అదృష్టం ఈ కృషి లేకుండా మీ ప్రపంచం మీకు ఏం రాదు జరగదు దానికి అదృష్టం లేనిది కూడా మీ వల్ల కాదు అందుకే రెండు మాటలు నేను చెప్తూ ఉంటాను మూఢనమ్మకాలకి దొరికి పోవాకండి అని శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి ఈ దిక్కు ఆ దిక్కు కాదు అక్కడ వసతి అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు పడుకునేటువంటి కంఫర్టబుల్ అనేది ఇంపార్టెంట్స్ ఈ రెండు లేకుండా నువ్వు ఎటు పనుకున్నా ఏదో ధనం వస్తుంది అనుకోవడం నీ భ్రమ అవుతుంది భ్రమలో పొడవాకండి వాస్తవాలను గ్రహిస్తాం మనం చేసే పనులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం సర్వ మానవ జాతికి నా అనుభవంతో చెప్పేటం మా తరులకి తండ్రులకి పెద్దలకి పూజలకి గురువులకి సోదరి సోదరులకి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా నా విన్నపం ఇది నా ఆజ్ఞానే అలా అనుకోసం అవసరంలా నా విన్నపంగా ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించండి డాక్టర్ చెప్పే చెప్పేదాంట్లో వాస్తవస్త్రాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి ఆ గ్రహించి అవి మీకు గనక లబ్ధిగనక జరుగుతుంటే పది మంది పంచడానికి ప్రయత్నించండి ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది ఏది కూడాను అనుభవం లేకుండా మనం ఇది తోసిపుచ్చుకుంటూ పోయేది ఏంటంటే కేవలం మనం ఆ సందర్భాన్ని బట్టి పక్కన వెళ్ళడానికి ప్రయత్నిస్తాం తప్ప ఏమీ ఉండదు ప్రయత్నంలో భంగం కాకూడదు ఇప్పుడు ఏం చెప్పాను నేను నిద్రించే విషయంలో నీ వసతిని నీ కంఫర్టబుల్ని ఆలోచించకుండా అట్ట కాదని ఇటం పండుకున్నాం అనుకోండి కాస్త తల ఇట్లా పెట్టుకుని పనుకున్నాం అనుకో పరిస్థితి ఏమవుతుందండి తలలు పోస్తున్నారు కదా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది కదా దానివల్ల ఇబ్బంది అవుతుంది హార్ట్కి ఇది అవుతుంది కదా ఇది సైన్స్ శాస్త్రం ఏం చెప్పింది ఇక్కడ పనుకోండి అక్కడ బట్టి చెప్పింది వాళ్ళు వాళ్ళు ఒక ప్రాంతాన్ని గురించి రాసుకొని వస్తారు నేను మాట్లాడుతుంది ప్రపంచం అందుకని ఎవరు ఎక్కడ ఇది ప్రపంచం మొత్తం చూస్తారు కదా మన వాళ్ళు అందరూ అందరికీ సంబంధించిగా మాట్లాడుతున్నాను నేను కాబట్టి మా తల్లు అర్థం చేసుకుంటారని నన్ను గ్రహిస్తారని ఆశిస్తూ సంపూర్ణంగా కూడా వాళ్ళు ఏ పక్క పునుకున్నా మీకు కష్ట భోగభాగ్యాలు కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కారం ఓకే గురుగారు అంటే ఇప్పటివరకు చాలా మందికి ఒక అనుమానం ఉంటూ ఉంటుంది ఏ దిక్కుని పడుకుంటే మంచిది మంచిది కాదు ఏమైపోతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ మీ మాటల్లో ఒక చక్కటి సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు గురుగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పరిస్థితి ఏమవుతుందండి తలొప్పి వస్తున్నారు కదా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది కదా దానివల్ల ఇబ్బంది కదా హార్ట్కి ఇది అవుతుంది కదా ఇది సైన్స్ శాస్త్రం చెప్పింది ఇక్కడ పనుకోండి అక్కడ బట్టి చెప్పింది వాళ్ళు వాళ్ళు ఒక ప్రాంతాన్ని గురించి రాసుకొని వస్తారు నేను మాట్లాడుతున్నా ప్రపంచం అందుకని ఎవరు ఎక్కడ ఇది ప్రపంచం మొత్తం చూస్తారు కదా మన వాళ్ళు అందరూ అందరికీ సంబంధించిగా మాట్లాడుతున్నాను నేను కాబట్టి మా తల్లు అర్థం చేసుకుంటారని నన్ను గ్రహిస్తారని ఆశిస్తూ సంపూర్ణంగా కూడా వాళ్ళు ఏ పక్క పనుకున్నా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కారం ఓకే గురుగారు అంటే ఇప్పటి వరకు చాలా మందికి ఒక అనుమానం ఉంటూ ఉంటుంది ఏ దిక్కుని పడుకుంటే మంచిది మంచిది కాదు ఏమైపోతుంది చెప్పేసి వాళ్ళందరికీ మీ మాటల్లో ఒక చక్కటి సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు గురుగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం